శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మనే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వారఫలితాల్లో భాగంగా సెప్టెంబర్ నెల అంటే భాద్రపద మాసం, భాద్రపద మాసంలో 8వ తేదీ సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ పర్యంతం, అంటే భాద్రపద మాస శుక్లపక్ష పంచమి నుండి ఆదివారం నుండి భాద్రపద మాస శుక్లపక్ష ఏకాదశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది, ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాల్సి ఉంటుంది మొదలైనటువంటి అంశాలను ఇప్పుడు మనం చెప్పుకుందాం. మొట్టమొదలు ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని ఒకసారి అవలోకనం చేస్తే, వృషభంలో ఉన్నటువంటి గురువు, మిథునంలో ఉన్నటువంటి కుజుడు, మనకు పోయిన వారం అంతా కూడా కర్కాటకంలో రవి బుధులు ఉండే, ఇప్పుడు రవి బుధులు కర్కాటకంలో బుధుడు ఉండేవాడు, ఇప్పుడు బుధుడు సింహంలోకి వచ్చాడు. సింహంలో రవి బుధులు అంటే బుధాదిత్య యోగము అంటారు, జాతక ప్రకారంగా కూడా బుధాదిత్య యోగము అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అలాగే శుక్రుడు ఉన్ను కేతువు కన్యారాశిలో ఉన్నారు, తులలో ఉన్నటువంటి చంద్రుడు వృశ్చికము అలాగే ధనుస్సు రాశుల్లో ఈ వారమంతా సంచారం చేసి శనివారం వరకు మకర రాశిలో ప్రవేశిస్తాడు. కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, ఇవి ఈ వారం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహ సంచారం. ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మనం జాతక ఫలితాలను అలాగే మేషాది ద్వాదశ రాశుల వారికి విశ్లేషణగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వారం ఉన్నటువంటి పండుగల యొక్క విషయానికి వచ్చినట్లయితే 8వ తేదీ భాద్రపద మాస శుక్లపక్ష పంచమి ఋషి పంచమి వ్రతము అంటారు. కశ్యపో అత్రిహి భరద్వాజ విశ్వామిత్రో తగౌతమ జమదగ్నిర్వశిష్ఠశ్చ సప్తైతే ఋషయ స్మృతాః స్మృతాః. ఏడుగురిని సప్త ఋషులు అంటారు, సప్త ఋషులను ఆరాధించటానికి పెట్టినటువంటి పండుగ ఋషి పంచమి పండుగ 8వ తేదీ. అలాగే 9వ తేదీ సూర్య షష్ఠి అంటాం, భాను షష్ఠి. అలాగే 10వ తేదీ ఆముక్తాభరణ సప్తమి అంటారు, 11వ తేదీ జ్యేష్ఠాష్టమి అని భాద్రపద శుద్ధ అష్టమిని చాలా అద్భుతమైనటువంటి పండుగగా ఆచరిస్తారు. జ్యేష్ఠాష్టమి అని జ్యేష్ఠాదేవి యొక్క పూజ లక్ష్మీ పరిహారార్థం చేస్తారు. తెలంగాణలో జహీరాబాద్ మొదలైన ప్రాంతాల్లో ఇది ప్రధానంగా, సంగారెడ్డి ప్రాంతంలో ప్రధానంగా ఆచరించేటువంటి పండుగ. అలాగే 12వ తేదీ కేదారనవమి నందానవమి అంటారు, 13వ తేదీ గజలక్ష్మీ వ్రతము అనేటువంటిది జరుగుతుంది, 14వ తేదీ మనకు చక్కగా సర్వేషాం వామన ఏకాదశి, వామన ఏకాదశి, దీన్నే సంస్కృతంలో పరివర్తన ఏకాదశి అని కూడా పిలుస్తారు. పరివర్తన ఏకాదశి అనేటువంటి పేరుతో పిలిచేటువంటి పండుగ. ఈ విధంగా భాద్రపద మాసంలో ఈ వారం అంతా కూడా ప్రధానమైనటువంటి పండుగలే బ్రహ్మాండంగా జరగబోతున్నాయి. మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని ఈ వారం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి దాన్ని విశ్లేషణాత్మకంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి అంటే అశ్విని భరణి కృత్తిక 1వ పాదం వారికి మేషరాశి. నామనక్షత్ర ప్రకారంగా చూస్తే చూచే చోళ లీ లూ లే లో ఆ అనేటువంటి అక్షరాలతో కూడా చూసుకోవచ్చు. చాలామంది అడుగుతూ ఉన్నారు, గురుగారు మాకు నామనక్షత్రాలు కూడా చెప్తే బాగుంటుంది, అందుకే చెప్తున్నాను. కాబట్టి అంటే డేట్ ఆఫ్ బర్త్ మొదలైనటువంటి వారివి లేకపోయినట్లయితే వారు నామనక్షత్రాలతో కూడా ఈ జాతక ఫలితాలను కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడి నుంచి తప్పకుండా అవి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ఈ వారం అంతా కూడా మేషరాశి వారికి కుజుడు గురువు శని కేతువు అంటే దాదాపుగా 4 గ్రహాలు అనేటువంటివి
చాలా యోగదాయకంగా ఉన్నాయి. బుధుడు 23వ తేదీ వరకు కూడా కొంత అనుకూలంగానే ఉన్నాడు. రవి అర్ధశుభుడు అని చెప్పవచ్చు. ఇక్కడ బాగా ఆలోచన చేసినట్లయితే మేషరాశి వారికి కొంత ఈ వారము ఖర్చులు అనేటువంటివి పెరగబోతూ ఉన్నాయి. చాలా రోజుల నుంచి వివాదంలో ఉన్నటువంటి భూముల విషయంలో కొంత జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి. అలాగే మేషరాశికి చెందినటువంటి వారు ఈ నలుగురికి ఉపయోగపడేటువంటి పనులన్నీ కూడా చక్కగా చేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు కూడా తలెత్తేటువంటి ఆస్కారం అనేటువంటిది ఉన్నది. ఇంట బయట కొంత పేచీలు అధికంగా ఉన్నప్పటికీ కూడా సంయమనంతో కనుక మీరు ఉన్నట్టయితే కొంత మీకు గ్రహచారం అనేటువంటిది అనుకూలంగానే ఉంది. నలుగురిలో మంచి పేరైతే సంపాదించుకునేటువంటి విధంగా మీ ప్రవర్తన అయితే ఉంటుంది. అలసట లేకుండా పట్టుదలతో పనులు చేస్తారు. సంయమనం పాటించండి. అనవసరమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టి కార్యనిర్వహణపై మనస్సు కనుక నిలిపినట్లయితే ఈ వారమంతా కూడా యోగదాయకంగానే ఉంటుంది. చిన్న విషయాల్లో కావచ్చు, ముఖ్యమైనటువంటి విషయాల్లో కావచ్చు, చర్చలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే పెద్దల సహకారం అనేటువంటిది కూడా లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు వైజ్ఞానిక సాంస్కృతిక రంగాలలో ఆసక్తి అనేటువంటిది కూడా చూపిస్తారు. ఉద్యోగులు కోరిన చోటికి బదిలీలు అయ్యేటువంటి ఆస్కారం కూడా మేషరాశి వారికి ఉంది. ఇక ఉద్యోగ అన్వేషణ చేస్తున్నటువంటి నిరుద్యోగులకు కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితములు అయితే ఈ వారం కలగబోతూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతుంది. మేషరాశి వారు ఈ వారమంతా కూడా చక్కగా ఈ వారం ప్రధానంగా విశేషించి బృహస్పతికి సంబంధించినటువంటి ధ్యానము, అలాగే గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము చెయ్యండి. కాలభైరవ దేవాలయాన్ని దర్శించి కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణము ప్రతిరోజు పారాయణం చేయటం వల్ల కూడా మేషరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే మేషరాశి వారు కూడా ప్రత్యేకంగా ఆదివారం నాడు కొంత దృష్టిదోష పరిహారం కోసము సూర్యనారాయణ స్తోత్ర పారాయణం కూడా చేస్తే మంచిది. గోక్షేత్రంకు వెళ్ళి ఆవు యొక్క తోకతో దిష్టి తీసుకుంటే సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ నామనక్షత్ర ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక వృషభరాశి వారికి ఈ వారమంతా కూడా ఒక రాహువు మాత్రమే శుభంగా ఉన్నాడు. వృషభరాశి వారికి రాహువు లాభంలో ఉన్నాడు కాబట్టి కొంత అనుకూలంగానే ఉంది. అలాగే ఈ వారమంతా కూడా శుక్రుడు కూడా శుభంగానే ఉన్నాడు. గురువు అర్ధశుభుడు, రవి అర్ధశుభుడు. ఈ వారమంతా కూడా వృషభరాశి వారికి ఇంట బయట కొంత అనుకూల వాతావరణము, కొంత అనుకూలంగా లేనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. రావలసినటువంటి డబ్బు కొంత ఆలస్యంగా అందటం వల్ల అనుకున్న పనులు కూడా కొంత నెరవేరకుండా కొంత జాప్యం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగానే ఉంటాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టడానికి సోమ మంగళవారాలను మినహాయిస్తే బుధ గురు శుక్రవారాల్లో కూడా నూతన వ్యాపారాలు మొదలు పెట్టవచ్చు. శుభకార్య ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారంలో మీ ఇంటిల్లిపాదితో కలిసి చర్చించుకోవచ్చు. అలాగే ఉన్నత విద్యా ప్రయత్నాలు విద్యార్థిని విద్యార్థులు చేస్తే మంచిది. చాలా వరకు కూడా ఉన్నత విద్యకు సంబంధించినటువంటి అవకాశాలు అయితే మీకు కొంత పెరుగుతాయి. అలాగే దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి సూచన. అంటే ఈ వారంలో నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి అనుకునేటువంటి వారు కొంత వాహనం నడపడంలో కూడా అజాగ్రత్తగా ఉంటే అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రులతో రహస్య విషయాలన్నీ కూడా చెప్పకండి. గోప్యతను కొంత పాటించడం అనేటువంటిది మీకు మంచిది. స్నేహితులను కలుసుకుంటారు. కొత్త ఒప్పందాల విషయంలో ఏమాత్రం కూడా అజాగ్రత్త అనేటువంటిది కూడా మీకు తగదు. కొంత ఈ వారం ఉపాధ్యాయ మిత్రుల విషయంలో కొంత జాగ్రత్త అనేటువంటిది కూడా చెప్పక తప్పదు. ప్రయాణాలు చేసేటప్పుడు ఉన్నత అధికారులతో మాట్లాడేటప్పుడు కొంత మీరు జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మర్చిపోకండి.
అలాగే వృషభ రాశి స్త్రీలకు ఈ వారము కొంత వస్త్ర బహుమానాలు అనేటువంటివి కూడా అందుతాయి. పుణ్య కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వారం చివరిలో కూడా పాల్గొంటారు. అలాగే ఉపవాసాది కార్యక్రమాలను చేయటానికి కొంత అనుకూలంగా మీరు ఉండటం జరుగుతుంది, అంటే మొగ్గు చూపుతారు. ఇక వృషభ రాశి వారు ఈ వారమంతా చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి స్తోత్ర పారాయణము శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము. అలాగే ప్రతిరోజు నరసింహస్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం చాలా మంచిది. వీలైతే వారాంతంలో శనివారం నాడు రావి చెట్టు చుట్టూ కొన్ని ప్రదక్షిణాలు చేయటము, నవగ్రహ ప్రదక్షిణాలు చేయటం వల్ల కూడా కొంత సత్ఫలితాలు అనేటువంటివి వృషభ రాశి వారికి కలుగుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పించడం అనేటువంటిది కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గోచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు. కా కీ కూ ఖం జ్ఞా చా కే కో హ ఈ అక్షరాలు మిథున రాశి వారికి సంబంధించినటువంటివి. మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా శుక్రుడు అంటే చతుర్థ స్థానంలో కన్యలో ఉన్నటువంటి శుక్రుడు కొంత మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా కొంత అనుకూలంగానే ఉన్నాడు. రవి కూడా సింహంలో ఉన్నటువంటి రవి కూడా తృతీయ స్థానంలో ఉన్నాడు. అందులో రవి బుధుల యొక్క బుధాదిత్య యోగం అనేటువంటిది కూడా ఈ వారం మిథున రాశి వారికి కొంత చక్కటి ఫలితాలను ఇవ్వటానికి కారకత్వం వహిస్తూ ఉన్నది. నూతన ప్రయత్నాలు ఏవి ఉన్నప్పటికీ కూడా అవి ఈ వారము చాలా వరకు ఫలిస్తాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంత సానుకూల వాతావరణం అయితే ఈ సోమ మంగళ బుధవారాల్లోనైతే ఉంటుంది. అలాగే ఇంట్లో కొంత బాధ్యతలు బరువు మొదలైనటువంటివి కూడా పెరిగినప్పటికీ కూడా అనుకున్న పనులు ఏవైతే గతంలో మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారో ఆ అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపార పరంగా ఆదాయం అనేటువంటిది కూడా పెరుగుతుంది. గతంలో కన్నా కూడా కొంత ఈ వారము కొంత అనుకూలత అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఈ బుధ గురు శుక్రవారాల్లో నిరుద్యోగులకు సంబంధించి ఒక శుభవార్త శ్రవణం కూడా ఉండే ఆస్కారం కూడా ఉంది. విందులు వినోదాది కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఇంటిల్లిపాదంతా కూడా కలిసి సామూహికంగా పూజలు చేయించుకోవటంలో కూడా ఆసక్తిని కూడా ప్రదర్శిస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కూడా చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఈ వారమంతా కూడా కొంత పర్వాలేదన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా అప్పులు చేయకుండా జాగ్రత్త పడితే చాలా మంచిది. అలాగే వ్యాపారంలో కూడా కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టినటువంటి వారికి వారాంతంలో కూడా అనుకూల ఫలితాలు సాధిస్తారు. అలాగే ఆస్తి వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. గృహంలో ఏదైనా విలువైనటువంటి వస్తువులు పోవటానికి ఆస్కారం ఉన్నది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని గోప్యతను పాటించండి. అవివాహిత స్త్రీ పురుషుల విషయంలో కూడా కొంత వివాహాది సంబంధములకు ప్రయత్నాలు అనేటువంటివి చేస్తే బాగుంటుంది. మిథున రాశి వారు ఈ వారమంతా కూడా శివపంచాక్షరి స్తోత్ర పారాయణంతో పాటుగా అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణము, శివసహస్రనామ స్తోత్ర పారాయణము చేయటం వల్ల ఇంకా ఫలితాలు అనేటువంటివి మీకు అనుకూలంగా కలుగుతాయి. విద్యార్థిని విద్యార్థులు సరస్వతి కవచము కానీ లేకపోతే సరస్వతి ద్వాదశ స్తోత్ర పారాయణం అనేటువంటిది కూడా చేయటం చాలా మంచిది. 12 నామాలతో ఉన్నటువంటిది ద్వాదశ నామ స్తోత్రం అనేటువంటిది కూడా మీకు దొరుకుతుంది. అది చేయటం వల్ల జ్ఞాపక శక్తి వృద్ధి పొందుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. నామనక్షత్ర ప్రకారంగా చూస్తే హే హూ హే డీ డూ డే డో అనేటువంటివి నామనక్షత్రాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా గురువు, శుక్రుడు, రాహువు, కేతువు దాదాపుగా 4 గ్రహాలు కూడా చాలా శుభయోగాలను ఇస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి వారికి గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. అలాగే కర్కాటక రాశి వారికి
తృతీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ వారం అందించబోతున్నారు. ఆరోగ్య విషయంలో గత వారం కంటే కూడా ఈ వారం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం అనేటువంటిది దృఢంగా ఉంటుంది. ఆ ఉత్సాహంతో ఉల్లాసంతో కూడా చాలా పనులు పూర్తి చేస్తారు. కాస్త గురుగ్రహ ప్రభావం అనేటువంటిది మీ యొక్క జాతకం మీద అనుకూల ప్రభావం చూపిస్తూ ఉన్నది కాబట్టి మంచి సలహాలు, మంచి మాటలు, మంచి సత్సాంగత్యం అనేటువంటిది కూడా మీకు లభించవచ్చు. ఏవైతే కొంత ప్రయాణాలు చేస్తారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి కూడా చేకూరుతుంది. విద్యార్థిని విద్యార్థులు గట్టి ప్రయత్నాలు చేస్తే శ్రమకు తగినటువంటి ఫలితములైతే తప్పకుండా పొందుతారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారులతో కొంత విరోధం ఏర్పడే ఆస్కారం కూడా ఉన్నది. తద్వారా కొంత పనిభారం పెరుగుతుంది. అదనపు బాధ్యతలు అనేటువంటివి ఉద్యోగంలో ఉన్నటువంటి వారిని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. అలాగే చాలా వరకు కర్కాటక రాశి వారికి ఈ సోమ మంగళ బుధవారాల్లో కొంత అనవసరమైనటువంటి ఆలోచనలు ఏవైతే వస్తూ ఉంటాయో అటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని పక్కన పెట్టడం అనేటువంటిది కూడా చాలా వరకు కూడా మంచిది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన అనేటువంటిది కూడా పెరుగుతుంది. సంగీత సాహిత్య కళాకారులకు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కావలసినటువంటి వస్తువులను కొంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటారు. అప్పులకు సంబంధించి ఏవి కూడా మీరు అప్పులు చేయకండి. ఉన్న అప్పులను కట్టుకోవటంలోనే దృష్టి పెట్టడం తప్ప కొత్తగా అప్పులు చెయ్యాలి అన్నటువంటి ఆలోచన ఏమి కూడా మీ మనస్సుకు రానివ్వకుండా కొంత జాగ్రత్త పడితే బాగుంటుంది. నిరుద్యోగుల విషయంలో కూడా ఈ వారాంతంలో కూడా ఒక చక్కటి సమాచారం కూడా వచ్చే అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ఇక కర్కాటక రాశికి సంబంధించినటువంటి స్త్రీలకు ఈ వారము శుభకార్యముల యందు పాల్గొనేటువంటి అవకాశం కూడా వస్తుంది. కొంత అందరూ కలిసి సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చక్కగా గణపతి ఆలయ దర్శనము, గణపతి యొక్క స్తోత్ర పారాయణము, గణపతికి సంబంధించినటువంటి ఆరాధనలు ఈ వారం అధికంగా చేయండి. చివరి రోజైనటువంటి శనివారం నాడు ఏకాదశి, పరివర్తన ఏకాదశిని పురస్కరించుకొని ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణము చేయటం వల్ల కొంత ఈ అష్టమ శనికి సంబంధించినటువంటి దోషం అనేటువంటిది కూడా తగ్గుముఖం పడుతుంది. అలాగే విశేషించి భానుషష్ఠి రోజున ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా మీకు అనుకూలతను ఇస్తుంది. దత్తాత్రేయ దర్శనం చేసుకోవటం వల్ల కూడా కొంత అనుకూలత పెరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మఘనక్షత్రం 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1 పాదం కలిస్తే సింహరాశి నామనక్షత్ర ప్రకారంగా మామి మూమే మోటాటి టు టే, ఇవి సింహరాశికి సంబంధించినటువంటి నామనక్షత్ర అక్షరాలు. సింహరాశి వారికి ఈ వారమంతా కూడా కుజుడు శుక్రుడు కొంత శుభయోగాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఎందుకంటే కుజుడు ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు కొంత అనుకూలతను కూడా మీకు అందించబోతున్నాడు. అలాగే శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కూడా కన్యారాశిలో కొంత అనుకూలతను కూడా మీకు ఇస్తున్నాడు. ఈ వారమంతా కూడా కొంత శుభాలకు సంబంధించి, శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలు అనేటువంటివి ఇంట్లో బాగా చేస్తారు. ఆదాయం అనేటువంటిది ఈ వారంలో స్థిరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందులు, వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. సరి అయినటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలమైతే తప్పకుండా ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు లేకుండగా కొంత జాగ్రత్త పడండి. నోరు మంచిదైతే ఊరు మంచిది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు శుక్ర శనివారాల్లో కూడా అదనపు లాభాలు పొందేటువంటి అవకాశం కూడా కొంత కనిపిస్తూ ఉన్నది. అలాగే పారిశ్రామికవేత్తలకు కొంత ఆర్థిక పరిస్థితి కూడా ఈ వారాంతంలో కూడా కొంత అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి ఈ వారం చాలా యోగదాయకంగా ఉంది. సంగీత సాహిత్య పాత్రికేయ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు అయితే వస్తాయి. శుక్రగ్రహ అనుకూలత వల్ల కొంత చక్కటి అవకాశాలు అనేటువంటివి కూడా మీకు పెరుగుతాయి. అలాగే ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి ఆస్తి తగాదాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలకు ఈ వారం పరిష్కారం అనేటువంటిది దొరకవచ్చు. అలాగే ఆధ్యాత్మిక చింతన
పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైనటువంటి స్థాన చలనములు కూడా వచ్చే ఆస్కారం కూడా ఉంది. రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. కొత్త గృహ నిర్మాణాలు చేపట్టడానికి కొంత సమయం అయితే కొంత ఉంది, ఆలోచన చెయ్యండి. ఇక సింహరాశి స్త్రీలకు ఈ వారమంతా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో తీరిక లేకుండగా గడుపుతారు. సింహరాశి వారు ఈ ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము 3 సార్లు చేయటము, అలాగే పరివర్తన ఏకాదశి శనివారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము శివ సహస్రనామ స్తోత్ర పారాయణము కలిపి చేయటం వల్ల కూడా కొంత యోగంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల సింహరాశి వారికి ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలైతే అధికంగా వస్తాయి. వీలున్నప్పుడల్లా ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించడం అనేటువంటిది కూడా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా కూడా ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. కన్యారాశి వారికి నామనక్షత్ర ప్రకారంగా టోపా పీపు షం నా ఢ పే పో, ఇది కన్యారాశి వారికి సంబంధించినటువంటి నామనక్షత్రములు. ఇక వీరికి ఈ వారమంతా కూడా గురువు శుక్రుడు శని 3 గ్రహాలు కూడా కొంత శుభంగానే ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారు ఈ వారంలో ఏ పని ఆరంభం చేసినా అది తుది అనేటువంటిది చూడగలుగుతారు, అంటే పని పూర్తి అవుతుంది. అలాగే నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలను కూడా గట్టిగానే చేయవచ్చు. పాత బాకీలు అనేటువంటివి కూడా వసూలు అవుతాయి. విద్యార్థిని విద్యార్థులకు ఈ బుధ గురువారాల్లో కూడా కొంత అనుకూలత అనేటువంటిది ఉంది. మంచి సంస్థల యందు కూడా అవకాశాలు వస్తాయి. స్నేహితులు బంధుమిత్రులతో కూడా పనులు అనేటువంటివి నెరవేరుతాయి. అనుకోని ఖర్చులు ఆరోగ్యరీత్యా కొంత మీద పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు కళలపైన ఆసక్తి అనేటువంటిది కూడా పెరుగుతుంది. సినిమా విద్యా రంగాల్లో ఉన్నటువంటి వారికి అవకాశాలు అనేటువంటివి వెల్లువెత్తుతాయి. విహారయాత్రలు, తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల యందు పాల్గొనాలనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. సహోద్యోగుల యొక్క సహకారం లభిస్తుంది. పై అధికారులతో ఉద్యోగపరంగా విభేదాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఎవ్వరికి కూడా ఎక్కువగా చెప్పకండి. తద్వారా గోప్యత అనేటువంటిది కూడా పోతుంది. అలాగే కుటుంబంలో కొన్ని అశాంతి పూర్వకమైనటువంటి వివాదాలు అనేటువంటివి తలెత్తే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఎవరితో కూడా ఎక్కువగా వాగ్వివాదాల జోలికి వెళ్లకుండగా ఉంటే మంచిది. పరువు కలిగి అంటే ప్రతిష్ట కలిగినటువంటి, పరపతి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాల వల్ల కూడా కొంత అనుకూలంగా ఈ వారమంతా కూడా ధనార్జన అనేటువంటిది కూడా ఉంటుంది. పాస్బుక్లు, నూతన డాక్యుమెంట్లు మొదలైనటువంటి వాటిని పోగొట్టుకునేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కొంత కన్యారాశి వారికి సూచన. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి స్థానచలన సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక పరిహార విషయానికి వచ్చినట్లయితే కన్యారాశి వారికి సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మేలనేటువంటిది చేస్తుంది. సుబ్రహ్మణ్య అష్టక స్తోత్ర పారాయణము, అలాగే విశేషమైనటువంటి మహాగణపతి సహస్రనామ స్తోత్ర పారాయణాదులు కూడా ఈ వారమంతా చెయ్యటము. శనివారం నాడు పరివర్తన ఏకాదశి రోజున నరసింహస్వామి వారి ఆలయంలో చక్కగా నరసింహస్వామి వారికి పూజ చేయించుకొని బిల్వదలములతో అర్చన చేస్తే కూడా మీ అభీష్ట ప్రాప్తి అనేటువంటిది కూడా తీరుతుంది. కన్యారాశి వారు గణపతి ఆరాధన విశేషంగా చేయటం ఈ వారం మీకు చాలా అడ్డంకులను తొలగించటానికి ఆస్కారం ఉన్నది. తదుపరి తులారాశి. చిత్తానక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిస్తే తులారాశి. రో రారి రూరే రోతా తీతూతే, ఇవి నామనక్షత్ర అక్షరాలు. తులారాశి వారికి ఈ వారమంతా శుక్రుడు అంటే ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రుడు, కన్యలో ఉన్నటువంటి శుక్రుడు, అలాగే రాహువు కొంత శుభంగా ఉన్నారు. రవి కూడా కొంత అనుకూలంగా ఈ వారంలో
ప్రధానమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. బుధుడు కూడా కొంత సింహంలో ఉన్నాడు కాబట్టి ఏకాదశంలో ఉన్నటువంటి బుధుడు కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలతో ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దాదాపుగా మంచి ఫలితాలు కొంత ఈ వారం ఎక్కువగానే కలుగుతాయి తులారాశి వారికి. ఉద్యోగపరంగా వృత్తిపరంగా కొంత బడలిక అలాగే అలసట కొంత మొదలైనటువంటివి ఈ వార ఆరంభంలోనే అధికం అవుతాయి. ఉద్యోగపరంగా కోరుకున్న చోటికి బదిలీలైతే ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా ఈ వారంలో చక్కగా విహారయాత్రలు కానీ విజ్ఞానయాత్రలు కానీ చేసే ఆస్కారం ఉంది. అలాగే ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి మనీ అంటే డబ్బు అనేటువంటిది తిరిగి మీ చేతికి అందడంతో చాలా వరకు కూడా మీకు సంతృప్తి అనేటువంటిది కలుగుతుంది. రాదు అనుకున్నటువంటి డబ్బు మీ చేతికి రావటం వల్ల కూడా మీకు కొంత ఆనందం అనేటువంటిది కలుగుతుంది. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు అవసరం అవుతాయి. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపారం అనేటువంటిది లాభసాటిగా కొనసాగుతుంది. చేస్తున్న వృత్తి సంతృప్తికరంగానే ఉంటుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం అనేటువంటిది కూడా ఉంది. అధికారుల ఒత్తిడి అధికమవుతుంది ఉద్యోగపరంగా. అలాగే పెద్దల సహాయ సహకారాలతో క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు. గొప్పవారితో స్నేహ మూలకంగా కావు అనుకున్న పనులన్నీ కూడా తొందరగానే అవుతాయి. కొనుగోలు అమ్మకాల యందు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి లాభాలు అనేటువంటివి కూడా వస్తాయి. ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు కొంత గుర్తింపు రాబడి కూడా అధికమవుతుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల యొక్క సమస్య ఈ వారాంతంలో కూడా ఒక పరిష్కారమయ్యేటువంటి దిశగా ముందుకు వెళ్ళవచ్చు. తీర్థయాత్రలు అలాగే శుభకార్యముల యందు పాల్గొనటం మొదలైనటువంటివి కూడా చాలా చురుగ్గా చేస్తారు తులారాశి వారు. తులారాశి వారికి దాదాపుగా అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభకార్యక్రమాలు ఈ వారంలో కూడా కొంత అయ్యే ఆస్కారం కూడా ఉంది. వైజ్ఞానిక సాంస్కృతిక రంగముల యందు ఆసక్తిని ప్రదర్శిస్తారు విద్యార్థిని విద్యార్థులు. మొత్తానికి ఈ వారమంతా కూడా కొంత అనుకూలంగానే ఉంది తులారాశి వారికి. ప్రయాణాలు చేసేటప్పుడే కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోమని ప్రధానమైనటువంటి సూచన. తులారాశి వారు ఈ వారంలో వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణము, వెంకటేశ్వర వజ్రకవచము, వెంకటేశ్వర స్వామి వారి దర్శనము ఈ వారమంతా చేసుకోవటం వల్ల కూడా ఆ స్వామి అనుగ్రహంతో చాలా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఎవరైనా ముత్తైదువ స్త్రీలకు వారి ఇంట్లో పెట్టుకోవటానికి వీలుగా తులసి మొక్కలను దానం చేయండి. దానివల్ల కూడా మంచి ఫలితాలు మీకు అందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నాలుగో పాదం, అనురాధ నాలుగు పాదాలు, జ్యేష్ఠ నాలుగు పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. తో నా ని నూ నే నో యా ఈ యు ఇవి నామనక్షత్రాలు వృశ్చిక రాశివి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా రవి బుధ గురు శుక్ర కేతువులు దాదాపు ఐదు గ్రహాలు వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవహారములన్నీ కూడా ఈ వారంలో దాదాపుగా చక్కబడతాయి. విదేశీ గమనానికి సంబంధించినటువంటి పని తొందరగానే నెరవేరుతుంది. బంధుమిత్రులతో స్నేహంగా సంతోషంగా వార ఆరంభంలో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి నెరవేరటం వల్ల కొంత సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తారు. చిన్ననాటి మిత్రులను వారం మధ్యలో కూడా కలుసుకుంటారు. సమాజంలో మంచి స్థాయి ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడటం వల్ల క్లిష్టమైనటువంటి పనులు కూడా చాలా సులువుగానే పూర్తి చేస్తారు. కొనుగోళ్ల విషయంలో శ్రద్ధ లేకపోవటం వల్ల వస్తు నష్టం సంభవించే ఆస్కారం కూడా ఉంది. అలాగే కార్య సాఫల్యానికి కొంత గట్టి ప్రయత్నం చేస్తే రాజకీయ నాయకులకు పనులన్నీ సులువుగానే నెరవేరుతాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా పనులు అనేటువంటివి మీరు సునాయాసంగా చేస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి. ఆరోగ్యంగా
ఉంటారు. న్యాయపరమైనటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో, కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయో, ఆ న్యాయపరమైనటువంటి చిక్కులన్నీ కూడా అధిగమిస్తారు. అకారణంగా భార్యాబిడ్డలతో ఘర్షణ వాతావరణం ఉన్నట్టయితే అది రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి అధికారులకు, అలాగే కింది స్థాయి వ్యక్తులకు కూడా కొంత భేదాభిప్రాయాలు కలగటం వల్ల కూడా వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శనిదోష ప్రభావం అనేటువంటిది ఈ విధంగా చూపించడం జరుగుతూ ఉంది. కాబట్టి అర్ధాష్టమ శనిదోషం నుంచి కూడా కొంత నివారణ పొందటానికి శనికి తైలాభిషేకం చేయించడం, శనివారం నాడు శని త్రయోదశి వస్తే కానీ తప్పకుండా తైలాభిషేకం చేయించుకోండి. అలాగే విశేషమైనటువంటి నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతిరోజు కూడా శివదర్శనము, శివాలయంలో కూడా దీపారాధన చేయటం వల్ల కూడా కొంత వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. మూలానక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం కలిస్తే ధనుస్సు రాశి ఏ యోభాభిభూధ భాఢాభి, ఇవి నామనక్షత్ర అక్షరాలు. ధనుస్సు రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే శనైశ్వరుడు శుభంగా ఉన్నాడు, ఈ వారమంతా బుధుడు శుభంగా ఉన్నాడు, అలాగే శుక్రుడు కూడా శుభంగా ఉన్నాడు, రవి కూడా అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. ముఖ్యంగా కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఏవైనా తీర్పులు ఈ వారం వచ్చేది కనుక ఉన్నట్టయితే ధనుస్సు రాశి వారు వాయిదా వేసుకోవడం మంచిది. దూర ప్రయాణాలు చేసే ఆస్కారం కూడా ఉంది. దూర ప్రయాణాలు చేసినప్పటికీ కూడా మీకు అవి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అలసట లేకుండా పనులపై మనస్సు అనేటువంటిది నిలుపుతారు. ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతో పనులన్నిటినీ కూడా పూర్తి చేస్తారు. వ్యాపారం అనేటువంటిది లాభసాటిగానే కొనసాగుతుంది. విద్యార్థిని విద్యార్థులకు విపరీతమైనటువంటి శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులు పై అధికారులతో వివాదాలు లేకుండా జాగ్రత్త పడటం అనేటువంటిది కూడా మంచిది. అలాగే కింది స్థాయి అధికారులతో కొంత సమయ స్నేహపూర్వకంగా ఉండటం వల్ల కూడా కొంత మానసికమైనటువంటి జాడ్యం అనేటువంటిది కూడా దూరమవుతుంది. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలతో చాలా క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు. కొత్త పరిచయాలతో చాలా పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా ఈ వారంలో చాలా వరకు నెరవేరే ఆస్కారం ఉంది. అందరి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించుకోవడం అనేటువంటిది కూడా మంచిది. అలాగే బంధుమిత్రుల సహాయ సహకారంతో అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహాది సంబంధాలు కూడా నిశ్చయమవుతాయి. అలాగే అనవసరపు ఆందోళనలలో పడిపోకుండగా ఉన్నటువంటి దానితో చక్కగా విద్యార్థిని విద్యార్థులు ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు అనేటువంటివి సాధించగలుగుతారు. ఇక ధనుస్సు రాశి వారు ఈ వారంలో చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి పరిహారం ఏమిటి అంటే, ధనుస్సు రాశి వారు ఈ సోమవారం కానీ మంగళవారం కానీ రోజు సాయంత్ర సమయంలో శివాలయంలో వెళ్ళి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. అలాగే ప్రతిరోజు కూడా రామ స్తోత్రము, రామనామాన్ని వ్రాయటము, అలాగే అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం కూడా చేయడం మంచిది. దత్తాత్రేయ దర్శనం వల్ల కూడా చాలా వరకు మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిస్తే మకర రాశి. మకర రాశి వారికి నామనక్షత్రాల ప్రకారంగా భోజ జి జూజే జోఖ గాగి, ఇవి నామనక్షత్ర ప్రకారంగా మకర రాశికి సంబంధించినటువంటివి. మకర రాశి వారికి ఈ వారమంతా కూడా కుజుడు, గురువు, రాహువు శుభంగా ఉన్నారు. కొంత బుధుడు, శుక్రుడు కూడా ఈ వారంలో అనుకూలంగానే ఉన్నాడు. దాదాపుగా గ్రహముల యందు చాలా గ్రహాలు కూడా మకర రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ వారంలో అందజేయడం జరుగుతూ ఉన్నది. ఏ పనులైతే ప్రారంభం చేశారో ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు, దూర ప్రయాణాలు ఇవన్నీ కూడా లాభిస్తాయి. విందులు, విహార వినోదాలలో కాలం అనేటువంటిది కూడా గడుపుతారు. ఉద్యోగపరంగా ఆఫీసులో పై అధికారుల ఆదరణ అనేటువంటిది కూడా లభిస్తుంది.
వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగానే కొనసాగుతాయి. వ్యాపారులు న్యాయపరమైనటువంటి సమస్యలను అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కొన్ని ప్రయాణాలు స్థిరపడతాయి. దూరపు బంధువులకు వివాహాది శుభకార్యములు అనేటువంటివి సిద్ధించే ఆస్కారం కూడా ఉంది. ఆరోగ్య విషయంలోనే వారం మధ్యలో కొన్ని చికాకులు అనేటువంటివి తలెత్తే ఆస్కారం కూడా ఉన్నది. రాజకీయ నాయకులకు వారాంతంలో పదవీ యోగ ప్రాప్తి అనేటువంటిది కలగబోతోంది. ఉద్యోగ విషయంలో మార్పు అనేటువంటిది మాత్రం తొందర పడకండి. కొన్ని రోజులు ఆగిన తర్వాత మార్చుకోవడం అనేటువంటిది మంచిది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ పరంగా అవకాశం అనేటువంటిది కూడా వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉన్నది. కొన్ని వ్యవహారాలు అయితే అనుకూలంగానే ఉన్నాయి. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం అనేటువంటిది కూడా అనుకూలంగానే ఉంది. పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఈ వారాంతంలో ఉన్నాయి. అనవసరమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టి కార్యనిర్వహణపై కనుక మనస్సు నిలిపితే తప్పకుండా ఈ వారంలో కార్యసిద్ధి అనేటువంటిది కూడా మకర రాశి వారికి తప్పకుండా ఉంది. ఇక మకర రాశి స్త్రీలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. పరిహారాల విషయానికి వచ్చినట్లయితే మకర రాశి వారు ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా శనివారం నాడు శనివార నియమము, ఏకభుక్తము, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని ఆహారంగా సమర్పించడం అనేటువంటిది కొంత మంచి ఫలితాలకు కారణమవుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషన్ 4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు కలిస్తే కుంభరాశి గూగే గో సాసి సూసే సోద, ఇవి కుంభరాశికి సంబంధించినటువంటి నామ నక్షత్ర అక్షరాలు. బుధుడు కొంత శుభంగా ఉన్నాడు, శుక్రుడు అర్ధశుభుడు. అలాగే మన కుంభరాశి వారికి గ్రహ సంచారం అనేటువంటిది ఏమాత్రం యోగదాయకంగా లేకపోవటం వల్ల పనులు అనుకున్నవి అనుకున్నట్టుగా పూర్తి కావు. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం అనేటువంటిది తలెత్తవచ్చు. వారాంతంలో కొన్ని పనులు అతి కష్టం మీద ప్రయత్నం చేస్తే సిద్ధించే ఆస్కారం కూడా ఉంది. వీసా సంబంధితమైనటువంటి సమస్యల పరిష్కారానికి విదేశీయాన ప్రయత్నములు చేస్తే తప్పకుండా ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు కూడా లభిస్తాయి. బంధువులు స్నేహితుల సహకారంతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు కొంత చక్కటి అవకాశాలు కూడా వస్తాయి. అలాగే కోర్టు కేసుల్లో ఈ వారాంతంలో కొన్ని సమస్యలకు పరిష్కారం అనేటువంటిది మీకు దొరికే ఆస్కారం కూడా ఉంది. ఆస్తి తగాదాలకు సంబంధించినటువంటి వాటిల్లో మాత్రము తలనొప్పి వ్యవహారములే అధికంగా ఉండబోతున్నాయి. ఇక ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులకు పదోన్నతి అనేటువంటిది అందని ద్రాక్ష కావటం వల్ల కూడా కొంత అసహనం అనేటువంటిది కూడా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కుంభరాశి వారికి చాలా శ్రద్ధ అనేటువంటిది కూడా కావాలి. విలువైనటువంటి వస్తువుల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే కొంత ఇబ్బంది పడే ఆస్కారం కూడా ఉంది. అలాగే వృత్తి వ్యాపారముల యందు కూడా మంచి చెడ్డలు సమానంగా ఉంటాయి అని గుర్తుపెట్టుకొని పనిచేస్తే మంచిది. అలాగే వ్యాపారం అనేటువంటిది పర్వాలేదన్నట్టుగా కొనసాగుతుంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది ప్రయత్నములకు గట్టి ప్రయత్నం చేయడం కూడా చాలా వరకు కూడా మంచిది. కుంభరాశి స్త్రీలకు కొంత ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, వివాహాది శుభ సంబంధమైనటువంటి కార్యక్రమాల చర్చల్లో కూడా పాల్గొనే అవకాశాలు కూడా ఈ వారాంతంలో కూడా అధికంగా వస్తాయి. కుంభరాశి వారికి పరిహార విషయం వచ్చినట్లయితే ప్రతిరోజు శనైశ్చర సంబంధమైనటువంటి స్తోత్రపారాయణం చేయండి. వీలున్నప్పుడల్లా కూడా చక్కగా రాహుకేతువులకు శనైశ్చరుడికి నమస్కారం చేసుకొని శనైశ్చర స్తోత్రపారాయణాదులు పెట్టండి. కోతులకు అరటి పండ్లు మొదలైనటువంటివి కూడా తినిపించడం కూడా కొంత బాగానే ఉంటుంది. అలాగే ఎవరైనా ఒక పేద వ్యక్తికి కడుపు నిండుగా ఆహారాన్ని పెట్టి వస్త్రదానం చేస్తే కూడా కుంభరాశి వారికి కొంతమేర శనైశ్చర సంబంధమైనటువంటి దోషం అనేటువంటిది కూడా తొలగిపోతుంది. తదుపరి మీనరాశి.
మీనరాశి వారి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి బుధుడు రాహుకేతువులు కొంత పర్వాలేదన్నట్టుగానే ఉన్నారు. తిరిగి గ్రహ సంచారంలో ఏమాత్రం కూడా అనుకూలత లేనకుండగా ఉన్నటువంటి రాశి ఏదైనా ఉంది అంటే ఇది మీనరాశి. మీనరాశి వారికి అతి కష్టం మీద వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంత ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది, పెరిగిన ఆదాయానికి తగినటువంటి ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన రాహిత్యం వల్ల పోట్లాట అయ్యే ఆస్కారం కూడా ఉంది. ఊహించని ఖర్చులు మీ ముందరకు రావటం వల్ల ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలగవచ్చు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారుల వల్ల చాలా వరకు కూడా పనిభారం అనేటువంటిది కూడా పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారులకు అదృష్టం అనేటువంటిది పూర్తిగా దూరం కావటం అనేటువంటిది కొంత మనస్తాపానికి గురి చేయవచ్చు. భాగస్వాములతో సఖ్యత పెట్టుకోవడమే మీ ముందున్నటువంటి కర్తవ్యము. భాగస్వాములతో ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాదాలు పెట్టుకోవడం వల్ల వ్యాపారంలో నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోమని సూచన. వ్యాపారణ విస్తరణ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. స్థిర చరాస్తుల ద్వారా ఆదాయం అనేటువంటిది కూడా సమకూరుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవుల్లో అజాగ్రత్త అనేటువంటిది కూడా పనికిరాదు. వృత్తిపరంగా వ్యాపారం పరంగా కూడా కొంత మంచి చెడ్డలు అనేటువంటివి కూడా సమానంగా ఉంటాయి అని తెలుసుకోండి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురు కావచ్చు. అవమానాలు అనేటువంటివి కూడా జరిగే ఆస్కారము ఉన్నది. అలాగే వివాహాది శుభకార్యక్రమములకు సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా మీ సమక్షంలో జరుగుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రయాత్రలు, తీర్థయాత్రలు చేయడానికి కొంత ఉత్సాహాన్ని చూపిస్తారు మీనరాశి స్త్రీలు. మొత్తానికి మీనరాశి వారికి కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయమే. గ్రహచారం అనేటువంటిది పెద్ద గొప్పగా లేకపోవటం అనేటువంటిది మీకు చెప్తున్నటువంటి సూచన. కాబట్టి ప్రతిరోజు కూడా దైవారాధన చేయండి, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి, వీలున్నప్పుడల్లా కూడా శివాభిషేకం చేయించుకుంటూ ఉండండి. శనిత్రయోదశి వచ్చినటువంటి ప్రతిసారి కూడా శనికి తైలాభిషేకం చేయించుకోవడం అనేటువంటిది మర్చిపోవద్దు. ప్రతిరోజు సాయంత్రము శివాలయంలో శివ పంచాక్షరి స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా కొంత ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది కలగవచ్చు. అలాగే మానసిక ప్రశాంతత కోసము ఆవనూనెలో వత్తివేసి అది శివాలయంలో దీపం పెట్టి శివుడికి నమస్కారం చేసి శత్రుదృష్టి పోవాలి అని ప్రగాఢమైనటువంటి ప్రార్థన చేస్తే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఈ వారంలో జరిగేటువంటి వార ఫలాలు. మరల వచ్చే వారం మరల కలుసుకునే ముందు ఎవరైతే నాతో మాట్లాడాలి, జాతకాలు చెప్పించుకోవాలి, జాతక విశ్లేషణ చేయించుకోవడంతో పాటుగా జన్మపత్రిక కూడా రాయించుకోవాలి అని అనుకుంటున్నారో వెంటనే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. మీ పిల్లలకు కూడా జన్మపత్రికలు వ్రాసి ఇవ్వబడతాయి, కొరియర్ చేస్తాము. స్వయంగా నా సంతకంతో మీకు చక్కగా ఈ జన్మపత్రిక అనేటువంటిది కూడా పాకెట్ సైజులో పెట్టుకునేటువంటి జన్మపత్రిక మీకు అందుతుంది. కాబట్టి కావలసినటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి జన్మపత్రికలు మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక, ఎవరైతే ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా సూచన కూడా తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరల వచ్చే వారం కలుసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లోకాః సమస్తాః సుఖినో భవంతు.